प्रति हृदयं प्रभु आलयमयि प्रभु प्रभुनिलयं प्रतिक्षणं ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రభు అయినా ఏసుక్రీస్తునాములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఛానల్కు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి దయగల మాయేసయ్య మీకు స్థుతులు స్తోత్రాలు 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 చేసినాం మా తండ్రి మహోన్నతులైన తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా మా జీవాధిపతి అయిన తండ్రి మీకు స్తోత్రాలు చేస్తున్నాము ఈ సమయంలో మీ దాసును బలపరిచి మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందండి మీ యొక్క దీవెనలు ఆశీర్వాదములు మాపై మీరు కుమ్మరించండి ఏసు నామమున ప్రార్థన చేయుచున్నాను నా తండ్రి ఆమె ఈరోజు మనము దేవుని వాక్యం నుంచి నిజమైన స్నేహితుడు మనకు నిజమైన స్నేహితుడు ఎవరు మనం ఎవరితో సహవాసం చేయాలి ఈరోజు వాక్యుల నుంచి మనము నేర్చుకుందాం చూడండి ద్వితీయ దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవై అధ్యాయము ఏడవ వచ్చిన వంటివి నీ జనులైన ఇజ్రాయిల్ ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీనిని నిచ్చిన మా దేవుడు నీవే బైబిల్ రంగంలో యహోషాపాతి రాజు దేవునికి ప్రార్థన చేయుచున్నాడు ప్రభువా ఈ దేశాన్ని నువ్వు మాకు దయచేసి ఉన్నావు మాకు అనుగ్రహించున్నావు మా తండ్రి అయినటువంటి అబ్రహామునకు అని మాట్లాడుచు ఒక మాట సంబోధించున్నాడు నీ స్నేహితుడైన అబ్రహామునకు ఈ దేశమును స్వాస్యముగా ఇచ్చున్నావు యహోషాపాత రాజు అబ్రహాముని దేవునికి అబ్రహాముని దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తున్నాడు అబ్రహాముని దేవునికి ఒక స్నేహితుడిగా సంబోధిస్తున్నాడు యహోషాపాత రాజే కాదు దేవుడే సాక్షాత్ చెప్తున్నాడు నా స్నేహితుడైన అబ్రహాము గ్రంథము నలభై ఒకటో అధ్యాయము ఎనిమిదోచుని మీరు చూసినట్లయితే నా స్నేహితుడైన అబ్రహాము అని మాట్లాడుచున్నాడు యహోషాపాత్ రాజు నీ స్నేహితుడైన అబ్రహాం అంటున్నాడు తండ్రి నిహోవా దేవుడు నా స్నేహితుడైన అబ్రహాం అని మాట్లాడుచున్నాడు అనగా అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడై ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా యాకో పత్రిక రెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన మీరు గమనించినట్లయితే అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు చూడండి ఎంత గొప్ప భాగ్యం ఇది దేవునితో స్నేహము కలిగి ఉంటాం దేవునితో స్నేహము కలిగి ఉంటాం అబ్రహాము దేవునికి స్నేహితుడు అబ్రహాం ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఎంత గొప్ప భాగ్యము ఎంత గొప్ప భాగ్యము దేవునితో సహవాసం చేయటం దేవునితో స్నేహం చేయటం సాక్షాత్తు అబ్రహాము చెప్పుకోవటం కాదు యహోషాపాతి రాజు అంటున్నాడు యహోవా దేవుడి నా స్నేహితుడు అంటున్నాడు మొత్తం బైబిల్ చరిత్రకారులందరూ కూడా అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడై ఉన్నాడు అని తెలియజేస్తున్నారు అయితే ప్రియ సహోదరి సహోదరులారా మరి మనము ఎవరికి స్నేహితులై ఉన్నాం మన ఎవరితో సహవాసం చేస్తున్నాం దేవునితో స్నేహం చేస్తున్నామా సాతానుతో స్నేహం చేస్తున్నామా మన స్నేహం ఎవరితో ఉన్నది ఈ యొక్క సమయంలో మన వాక్యాన్ని బట్టి మన హృదయాలను పరిశీలన చేసుకుందాం స్నేహం అనగానే మనకు సర్వసాధారణంగా చాలామంది స్నేహితులు గుర్తొస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి మీకు ఎంతోమంది స్నేహితులు ఉంటారు టెన్త్ క్లాసులో స్నేహితులు ఉంటారు ఇంకా చిన్న వయసులో స్నేహితులు ఉంటారు కాలేజ్ లెవెల్లో స్నేహితులు ఉంటారు అయితే మన జీవితంలో ఎంతోమంది స్నేహితులను మనం చూస్తూ ఉంటాం చాలాసార్లు మీరు అంటూ ఉంటారు ఇతను నా ప్రాణ స్నేహితుడు అండి ఇంక ఇతను నేను ఒకటే మంచం ఒకటే కంచం అని చెప్పి అంటూ ఉంటాం అయితే ప్రియ సహోదరి సహోదరులారా నీకు ఉన్న స్నేహితులందరూ మంచివారా చెడ్డవారా పరిశీలన చేసుకుందాం దేవునితో స్నేహం గురించి మనం వాక్యం నేర్చుకుంటున్నాం ఒకసారి మామూలుగా లోక సంబంధమైన స్నేహితుల గురించి కూడా పరిశీలన చేద్దాం ఈ లోక సంబంధమైన స్నేహితులు ఈ లోక సంబంధమైన స్నేహితులు మంచివారా చెడ్డవారా పరిశీలన చేద్దాం వాక్యుల నుంచి ఈ లోక సంబంధమైన స్నేహితులు మంచివారా లేక చెడ్డవారా మంచి స్నేహితులతో మనం సహవాసం చేస్తున్నామా చెడ్డవారితో మనం సహవాసం చేస్తున్నామా మన హృదయాలను మనము పరిశీలన చేసుకోవాలి మంచి స్నేహం వలన లాభాలున్నాయి చెడ్డ స్నేహం వలన నష్టాలున్నాయి నువ్వు మంచి క్రైస్తవుడుగా మంచి అడ్వంటేజ్ విశ్వాసుగా నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు పరిశీలన చేద్దాం వాక్యుల నుంచి సామెతల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఏడో అధ్యాయము ఐదు ఆలోచనలు చదువుకుందామండి సామెతల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము ఐదు ఆలోచనలు లోపల కంటే బహిరంగముగా గద్దించుట మేలు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టను మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో ఆ స్నేహితులు మన తప్పును ఖండించేవారుగా ఉండాలి మన తప్పులను వారితో మనం స్నేహం చేస్తామా పరిశీలన చేద్దాం మన తప్పులను ఖండించే వారితో మనము స్నేహం చేయము మనం ఎన్ని తప్పులు చేస్తున్నా కానీ నువ్వు చాలా మంచివాడువి చాలా మంచివాడువి అని మనతో ఎవరు చెప్తారు మనల్ని ఎవరైతే పొగుడుతారో వారితోటి మనం స్నేహం చేస్తాం మన తప్పులను వారితోటి మనం స్నేహం చేయుము దేవుని ఒకసారి వస్తుంది మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను ఏ స్నేహితుడైతే నీ తప్పులను నీకు ఖండించి చెప్తున్నాడు నిన్ను సరి చేసుకోమని చెప్తున్నాడు అతడే నిజమైన స్నేహితుడు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు అలాంటి స్నేహితులు మనతో కలిసి తినటానికి మనతో కలిసి తాగటానికి మనతో కలిసి బండి మీద అటు ఇటు తిరగటానికి స్నేహితులు ఉంటారు మన తప్పు చేస్తున్నా మనల్ని ప్రోత్సహిస్తారు మనల్ని ఖండించరు అవసరమైతే వారే మన చేత తప్పులు చేయిస్తూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి అటువంటి వారితో మీరు స్నేహము చేయవద్దు సినిమా చూద్దాం చూడటానికి వెళ్దాం రా అని చాలామంది తీసుకెళ్తూ ఉంటారు లేకపోతే ఏదైనా పార్టీ చేసుకుందాం రా అని చాలామంది తీసుకెళ్తూ ఉంటారు అటువంటి వారితో మీరు స్నేహం చేయవద్దు దయచేసి ఎందుకంటే వారు మీ స్నేహితులు కాదు వారు మీ పగవారు ఎవరైతే మిమ్మల్ని పాడు చేయాలని చూస్తున్నారు ఎవరైతే మిమ్మల్ని తప్పు మార్గం నడిపించాలని చూస్తున్నారో వారు సాతానుగ ప్రతినిధులుగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని వారు ఆహ్వానిస్తున్నారు చెడ్డ పనులు చేయడానికి పొరపాటు పనులు చేయడానికి మిమ్మల్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వారు మీ స్నేహితులు కాదు వారు మీకు శత్రువులై ఉన్నారని దేవుని వాక్యం మనకి సెలవిచ్చున్నది మేలును కోరే స్నేహితుడు నిజమైన స్నేహితుడు అతడు గాయములు చేస్తాడు మీ తప్పులను ఖండిస్తాడు మీ పొరపాట్లను ఎత్తు చూపిస్తాడు మీరు తప్పు చేస్తున్నప్పుడు చేయకుండా అతడు అడ్డుపడతాడు అతడే నిజమైన స్నేహితుడు నిజమైన స్నేహితుడు అనగా మన తప్పిదములను మనకు తెలియజేసేవాడు మొట్టమొదటిగా మన తప్పిదములను మనకు తెలియజేసేవాడే నిజమైన స్నేహితుడు ప్రియ సహోదరి సహోదరులారు ఇంకా చెప్పాలంటే మనము తప్పు చేయకుండా మనల్ని అడ్డుకునేవాడే నిజమైన స్నేహితుడు మనల్ని తప్పు చేయకుండా మనల్ని కాపాడువాడే నిజమైన స్నేహితుడు ప్రియ సహోదరి సహోదరులారా మొట్టమొదటి మాట నిజమైన స్నేహితుడు మనలను గద్దిస్తాడు మనల్ని గద్దించువాడే నిజమైన స్నేహితుడు మరొక మాట చూద్దాం వాక్యుల నుంచి సామెతల గ్రంథము ఇరవై ఏడు అధ్యాయము పదిహేడు వచనమండి ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును నిజమైన స్నేహం వలన మనకేం కలుగుతుందటండి జ్ఞానము కలుగుతుందంట ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును నిజమైన స్నేహితుడు మంచి స్నేహితుడు మనకు వివేకాన్ని కలగజేస్తాడు ఇనుము ఇనుము రాసుకుంటే పదును పెరుగుతుంది ఆ వస్తువు చాలా పదునుగా తయారవుతుంది ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు మంచి స్నేహితుడితో సహవాసం చేసినట్లయితే నీ స్నేహితుడు మంచివాడైనట్లయితే అతడు నీకు వివేకాన్ని కలిగజేస్తాడు నువ్వు గుడ్డుగా వెళ్ళిపోతున్నప్పుడు అజ్ఞానంగా వెళ్ళిపోతున్నప్పుడు పొరపాట్లు చేస్తున్నప్పుడు అతడు నీ కళ్ళు తెరిచేలాగా నీకు స్పష్టంగా తెలియజేస్తాడు మార్గాన్ని అతడు నీకు జ్ఞానాన్ని కలుగజేస్తాడు మొట్టమొదటి మాట నిజమైన స్నేహితుడు నిన్ను గద్దెస్తాడు రెండవది నిజమైన స్నేహితుడు నీకు వివేకాన్ని జ్ఞానాన్ని పుట్టిస్తాడు బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే రెహబాబు అనే ఒక రాజుగారు ఉన్నారు ఈ రెహబాబు అనే రాజుగారు సులోభోన్ గారి కుమారుడు సులోభోని మరణించిన తర్వాత రెహబాబు రాజయ్యాడు ప్రజలందరూ కూడా రెహబాబు దగ్గరకు వచ్చారు అయ్యా రాజుగారండి నమస్కారం అండి అని రాజుగారికి నమస్కారం తెలియజేశారు అయితే ప్రజలందరూ అడిగాడు ఏమిటి మీకున్న అవసరతని అడిగాడు ప్రజలందరూ చెప్తున్నారు మీ తండ్రి సులోమోహన్ గారు చాలా బాగా పరిపాలన చేశారండి మీరు కూడా వారిలాగా ఇంకా మంచి పరిపాలన చేయాలి మీ తండ్రి గారి పరిపాలనలో మేము కొన్ని కష్టాలు పడ్డాం కాబట్టి మీరు ఆ కష్టాలు కూడా లేకుండా మమ్మల్ని బాగా చూసుకోవాలి మీరు అని రాజుగారిని అడిగారు రిక్వెస్ట్ చేశారు ఈ ప్రజలందరికీ రాకమో చెప్తున్నాడు మీరు మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి మూడు రోజుల తర్వాత తిరిగి రండి నేను ఎలా పరిపాలన చేస్తానో నేను మీకు తెలియజేస్తానని చెప్పాడు ప్రజలందరూ వెళ్ళిపోయారు తెల్లవారింది సులోమోహన్ గారితో సులోమోహన్ గారితో కలిసి పరిపాలన చేసినటువంటి పెద్దలను వృద్ధులను పిలిచాడు రెహబాబు గారు ఈ వృద్ధులైనటువంటి జ్ఞానులు చెబుతున్నారు అయ్యా మీ తండ్రి గారు మీ తండ్రి గారి పరిపాలన కొంచెం కష్టంగానే సాగింది అయితే మీరు ఇంకా బాగా పరిపాలన చేయాలి ఇంకా కొంచెం ప్రజల మీద ఉన్న భారాలు తగ్గించాలి వారి సమస్యలు తీర్చాలి మీరు అని చెప్పారు అప్పుడు రెహబాము సరే అని సలహా తీసుకున్నాడు రెండవ రోజు తనతో పాటు విడినటువంటి యవనస్తులను పిలిచాడు వారందరూ స్నేహితులు రెహబాముకి ప్రజలు ఎలా అడిగారు నేనేమో పెద్దలతో వృద్ధులతో చర్చించాను మా నాన్నగారి కాలంలో మంత్రులతో చర్చించాను వారు అవునండి ప్రజలు చెప్తున్న నిజమే వారి యొక్క బరువు తగ్గించమని చెప్పారు వృద్ధులు మరి మీరేమంటారని అడిగాడు అప్పుడు ఈ యవనస్తులటువంటి రెహబాబు గారితో కలిసిపోయినటువంటి స్నేహితులు రెహబాబుకి ఏం చెప్పారంటే రాజా నీవు వృద్ధులటువంటి నీ తండ్రి గారితో పనిచేసిన మంత్రులు చెప్పిన సలహాను తీసుకుని ప్రజల మీద ఉన్న భారాలు నువ్వు తొలగించినట్లయితే వారిని నువ్వు మంచిగా చూసుకున్నట్లయితే కనుక వారు నీకు విరోధులైపోతారు నీ మాట వినరు నీకు లోబడరు తర్వాత కాలంలో నిన్ను ఎందుకు పనికిరాని వాళ్ళకి తీసి పక్కనట్టేస్తారు కాబట్టి వారి మీద భారాలని మరీ అధికం చేయాలి శిక్షంకి ఎక్కువ చేయాలి ఎప్పుడైతే శిక్షిస్తావో ఎప్పుడైతే భారం ఎక్కువ చేస్తావో అప్పుడు వారు నీకు లోపడి ఉంటారు నువ్వు భారాన్ని తెలుగు చేసావా వారి నీకు లోబాటు ఎటు పరిస్థితుల్లో అన్నప్పుడు మూడో రోజు తెల్లారింది ప్రజలందరూ కూడా రాజుగారి దగ్గరకు వచ్చారు ప్రజలతో చెప్తున్న రెహబాము ప్రజలారా నా తండ్రి యొక్క నడుము కంటే నా చిటికని వేలు చాలా లావుగా ఉంటుందన్నాడు అంటే దాని అర్థం ఏంటి నా తండ్రి మిమ్ములను పరిపాలించినంతకంటే మరి కఠినముగా నేను మిమ్ములను పరిపాలన చేస్తాను నా తండ్రి పరిపాలన చేసిన దానికంటే మరీ కఠినముగా పరిపాలన చేస్తాను మీ భారాలు చేయమన్నారు తేలిక చేయను ఇంకా అధికమైన భారాల నేను మీ మీద పెడతాను మీరు నాకు పొండ పూర్వతని చెప్పేసి అన్నాడు రాజుగారు ప్రజలందరికీ చాలా కోపం వచ్చింది ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా యోధాలో మాకు పాలు ఎక్కడిది యోధా గోత్రికులు మమ్మల్ని అందరిని అణచివేస్తున్నారని చెప్పేసి ఇజ్రాయెల్ ఉంటున్న పన్నెండు గోత్రాల్లో పది గోత్రాల వారు రాజుగారి మీద తిరుగుబాటు చేసి వేరే రాజ్యాన్ని స్థాపించుకున్నారు ఎరుబాబుని రాజుగా చేసుకున్నారు రెహబాబు ప్రాణభయంతో పారిపోయేలాగా చేశారు ప్రతి సహోదరు సహోదరులారా రెహబాము రాజ్యములో దాదాపు పన్నెండు గోత్రాల పది గోత్రాల రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు రెహబాబు కాలంలో ఇజ్రాయల్ జనాంగము రెండుగా విడిపోయారు ఎందుకంటే అతని యొక్క అజ్ఞానం వలన మూర్ఖత్వం వలన రెహబాబు ఎవరికి ఉన్నారు అండి జ్ఞానానికే మారిపోయినటువంటి సులోమోన్ కుమారుడు మహాజ్ఞాని అయినటువంటి సులోమోను కుమారుడు జ్ఞానం వ్యవహరించాడు అజ్ఞానం వ్యవహరించాడండి అజ్ఞానముగా వ్యవహరించాడు మూర్ఖత్వంగా వ్యవహరించాడు అతను మహాజ్ఞాని సులోమోన్ కుమారుడు అజ్ఞానముగా మూర్ఖత్వం వ్యవహరించి దేశాన్ని రెండుగా విడిపోయేలాగా చేశాడు కారణం ఏంటంటే అతని యొక్క స్నేహితులు అతనిని అజ్ఞాన మార్గంలో నడిపించారు నీకున్న స్నేహితులు జ్ఞానవంతులా అజ్ఞానులా గమనించుకోండి చదువుకున్న విద్యార్థిని విద్యార్థులారా మీరు స్కూల్స్లో కానీ కాలేజీల్లో కానీ స్నేహం చేయుచ్చున్నప్పుడు ఫ్రెండ్షిప్ చేయుచ్చున్నప్పుడు మీ మీ యొక్క స్నేహితులు జ్ఞానవంతులు ఉండాలి మీ స్నేహితుల ద్వారా మీకు ఏం కలగాలంటండి జ్ఞానము కలగాలి రెండు మాటలు నేర్చుకునేంతవరకు మొట్టమొదటి మాట నిజమైన స్నేహితుడు మనలను గద్దిస్తాడు రెండవది నిజమైన స్నేహితుడు మనకి వివేకాన్ని పుట్టిస్తాడు అంటే మన కళ్ళు మూసుకుపోతే మన కళ్ళు తెరుచుకునేలాగా అతడు వివేకాన్ని పుట్టిస్తాడు మనము బాడిలో నడుస్తున్నట్లయితే బురదలో నడుస్తున్నట్లయితే అది సరైన దారి కదని చెప్పేసి వేరే మంచి మార్గం మనకి చూపిస్తాడు మనం మొల్లకంచెలు నడుస్తున్నట్లయితే వేరే మంచి మార్గాన్ని మనకి అతడు చూపిస్తాడు నిజమైన స్నేహితుడు మనకు వివేకాన్ని పుట్టిస్తాడు నిజమైన స్నేహితుడు ఆయన మనల్ని గద్దిస్తాడు రెండు నిజమైన స్నేహితుడు మనకు వివేకాన్ని పుట్టిస్తాడు మరొక మాట చూద్దాం వాక్యులో నుంచి సామెతల గ్రంథము ఇరవై ఏడు అధ్యాయము పదోచుడును చదువుకుందామండి నీ స్నేహితున్నైనను నీ తండ్రి స్నేహితున్నైనను విడిచిపెట్టకము నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి అదే రీతిగా నా కుమారుడ జ్ఞానమును సంపాదించి హృదయమును సంతోషపరచుము దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదువుతున్నాం సామిత్రి గ్రంథం విరయుడు అధ్యాయము పదవచనాన్ని ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి నీవు వెళ్ళకము అలాగే నీ స్నేహితుడు నీ తండ్రి స్నేహితుడు అయిన నీవు విడిచిపెట్టకమన్నాడు అంటే మన స్నేహితులను మనము విడిచిపెట్టకూడదు మన తండ్రి యొక్క స్నేహితులను మనము విడిచిపెట్టకూడదు ఎందుకంటే మనకు ఆపద కలిగినప్పుడు వారు మనకు సహాయము చేస్తారు ఆపదలు ఉన్నప్పుడు మన పొరుగువారు పక్కింటివారు పక్కింటి వారు మనకు సహాయం చేస్తారు ఎక్కడో దూరంలో ఉన్న మన బంధువు మన అన్నయ్య ఉన్నాడు అతడు వేరే దూర ప్రాంతంలో ఉన్నాడు దూర ప్రాంతంలో ఉన్నాడు దాదాపు ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు నీకు ప్రాణాపాయం వచ్చింది నీ ప్రాణాపాయంలో నీ స్నేహితుడు వచ్చి నీ పక్కింటి వాడు వచ్చి నీకు సహాయం చేస్తాడా వంద కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి నీ అన్నయ్య వచ్చి నీకు సహాయం చేస్తాడా చెప్పండి నీ పక్కనే ఉన్నటువంటి నీ స్నేహితుడు నీ ఆపదలో నీకు సహాయం చేస్తాడు అంతేగాని వంద కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి నీ రక్త సంబంధించినటువంటి అన్నయ్య వచ్చి నీకు సహాయం చేయలేడు అతడు వస్తాడు చాలా టైం పడుతుంది అప్పటికప్పుడు నిన్ను ప్రాణపాయం నుంచి నీ స్నేహితుడే కాపాడుతాడు ప్రియ సహోదరి సహోదరులారా నిజమైన స్నేహితుడు ఆపదలో నిన్ను కాపాడుతాడు ఈ రోజున ఎంతమంది నిజమైన స్నేహితులు ఉన్నారు చూడండి మన స్నేహితుడు ఆపదలో ఉన్నాడంటే మనం హేళనగా చెప్పుకునే రోజులు ఇవి ఎంతో ఒక ఎంటర్టైన్మెంట్లో చెప్పుకుంటాం మనం అది నిజమైన స్నేహం కాదండి నిజమైన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో వారి స్నేహితుడికి ఆపదలలో సహాయము చేస్తాడు బైబిల్ రందరూ మీరు గమనించినట్లయితే యోబుకి స్నేహితులు ఉన్నారు యోబు యొక్క స్నేహితులు యోబుకి కష్టం వచ్చిందని తెలుసుకుని యోబు దగ్గరికి వచ్చారు యోగు పరిస్థితిని చూశారు విస్తారమైన ధనవంతుడు యోబు బూడిదలో కూర్చున్నాడు నెత్తి మీద బూడి తెసుకున్నాడు గోని కట్టుకున్నాడు ఏడుస్తున్నాడు దుఃఖిస్తున్నాడు అప్పుడు యోబు యొక్క స్నేహితులు యోబు దగ్గర కూర్చొని హేళన చేస్తున్నారు నువ్వు పాపివి నువ్వు పాపం చేసావు అందుకే దేవునికి శిక్ష విధించాడు ఆయన యోబుని సూటిపోటి మాటలో గుచ్చి 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 చంపేస్తున్నారు యోగు గ్రంథం రెండో అధ్యాయం కాడి నుంచి నలభై ఒకటో అధ్యాయం వరకు మీరు గమనించినట్లయితే యోబుకి అతని స్నేహితులు జరుగుతున్నటువంటి ఒక సంభాషణ మనము చూస్తాం ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి యోబు ఈ విధముగా తన స్నేహితుల చేత గాయపరచబడ్డాడు వేధించబడ్డాడు స్నేహితులంటే అటువంటి వారు కాదండి అది నిజమైన స్నేహం కాదు నిజమైన స్నేహితులు ఆపదల్లో సహాయము చేస్తారు దావీదికి ఒక స్నేహితుడున్నాడు అతని పేరు యోనాథాను ఈ యోనాథాను దావీదికి సహాయం చేస్తున్నాడు యోనాతానుకి తండ్రి గారు అంటే సౌలు గారు రాజుగారు అంటే ఆటోమేటిక్గా సౌలు గారు తర్వాత రాజు ఎవరు అవ్వాలి యోనతన్ రాజుగా ఉండాలి కానీ యోనతన్ అంటున్నాడు దేవుడు నన్ను కాదు రాజుగా నిన్నెన్నుకున్నాడు కాబట్టి నువ్వే రాజు అని చెప్పేసి దావితో అతడు వాగ్దానము చేయుచున్నాడు చాలా పర్యాయములు సౌలు గారు దావిదని చంపాలనుకుంటున్నాడు ఎన్నిసార్లు దావిదని చంపాలనుకున్నా కానీ సవులు దావిదని తప్పిస్తూనే ఉన్నాడు ప్రతి సహోదరి సహోదరులారా ఎన్నో ప్రాణాపాయాల నుంచి ఎన్నో సమస్యల నుంచి సౌలు దావిదని తప్పించాడు చూడండి తన యొక్క తనకి తన యొక్క రాజరికానికి అడ్డుగా దావీదు వస్తున్నానన్న సంగతి తెలుసుకుని దావీది రావట్లేదు దేవుడు నియమిస్తున్నాడు దావీదిని రాజుగా ఆ సంగతి తెలుసు కూడా యువన తాను దావీదిని ప్రోత్సహిస్తున్నాడు నువ్వు నా స్నేహితుడు నువ్వు నా స్నేహితుడు ఇదిగో నా అతను చంపాలనుకున్నాడు ఇలాగే వెళ్ళు అలాగే వెళ్ళు అని చెప్పేసి దావీదిని ఎన్నోసార్లు ప్రాణాపాయాల నుంచి అతడు తప్పిస్తున్నాడు నిజమైన స్నేహితుడు మన ఆపదల్లో మనకు సహాయం చేస్తాం బైబిల్ రంగమంతటిలో మంచి స్నేహం గురించి మనం చెప్పుకోవాలంటే దావీదు యోనతం స్నేహం గురించి మనము చెప్పుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా మన స్నేహితులు మనకు ఆ విధంగా ఆపదల్లో సహాయం చేస్తున్నారా పరిశీలన చేసుకుందాం నిజమైన స్నేహితుడు ఏం చేస్తారని మనల్ని గద్దిస్తాడు రెండు నిజమైన స్నేహితుడు మనకి వివేకాన్ని పుట్టిస్తాడు మూడవది నిజమైన స్నేహితుడు మనకి ఆపదల్లో సహాయము చేస్తాడు మరొక మాట చదువుకుంది యోహాన స్వార్త పదిహేనో అధ్యాయము పదమూడో వచ్చినము నిజమైన స్నేహితుడు మన కొరకు ప్రాణము పెట్టను ప్రాణము పెట్టువానికంటే మిక్కిరి స్నేహితుడు ఎవరుంటారని చెప్పేసి యేసుక్రీస్తు వారు మాట్లాడుచున్నారు ప్రియ సహోదరి సహోదరులారా ఇవన్నీ మీరు గమనించినప్పుడు నిజమైన స్నేహితుడు ఎవరంటే యేసుక్రీస్తు వారే ఆయన మనలను గద్దిస్తూ ఉంటాడు ఆయన మనకు వివేకాన్ని పుట్టిస్తూ ఉంటాడు ఆయన మనకు ఆపదల్లో సహాయం చేస్తాడు ఆయన మన కొరకు ప్రాణము పెట్టి ఉన్నాడు ఆయనే మన నిజమైన స్నేహితులై ఉన్నాడు మరి మనం దేవునికి స్నేహితులై ఉన్నామా చూద్దాం వాక్యులు లోకాసు వార్త పన్నెండో అధ్యాయము నాలుగో వచ్చినమా అండి మీరు నాకు స్నేహితులై ఉందరని చెప్పేసి యేసుక్రీస్తు మనకు వాగ్దానము చేస్తున్నారు మీరు నా మాట విని నేడలా దీనిని బట్టి మీరు నా స్నేహితులై ఉందరని చెప్పేసి బైబిల్ అందులో యోహాను స్వార్త పదిహేను అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూడండి మీరు నా ఆజ్ఞలను గైకొని నెడలా దీనిని బట్టి మీరు నా స్నేహితులని అందరూ తెలుసుకుందరు మనల్ని స్నేహితులుగా ఉండటానికై ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు మనం దేవునికి స్నేహితులుగా ఉందాం ఆయన ఆజ్ఞనుగా అయికుందాం దేవుడు మన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి దయగల మా ఏసయ్య మీకు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభు మా నిజమైన స్నేహితుడు మీరే నా తండ్రి అబ్రహాముని అలవాడు స్నేహితులను పిలుచున్నారు ప్రభువ ప్రభు స్నేహితులను పిలుచున్నారు నా తండ్రి మేము మీకు దగ్గరగా జీవించడా సహాయం దయచేసి మీరు మహిమ పొందండి మీ దీవును మాపై మీరు కుమ్మరించండి ఏసు నామమున ప్రార్థన చేయుచున్నాను నా తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె